అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నరసాపురం ఉంది. నరసాపురం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన ఫుట్ పార్క్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో నరసాపురం ప్రజలు తీవ్ర భయంతో గురవుతున్నారు. ఏ క్షణానైనా నరసాపురం ముంచెత్తడానికి గోదావరి సిద్ధంగా ఉంది. దీంతో నరసాపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నరసాపురం ఉంది. నరసాపురం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన ఫుట్ పార్క్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో నరసాపురం ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. ఏ క్షణానైనా నరసాపురం ముంచెత్తడానికి గోదావరి సిద్ధంగా ఉంది. దీంతో నరసాపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ఏడుకొండలు, వస్తున్నటువంటి వేగం ఏదైతే ఉందో మనం గోదావరి వేగాన్ని చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ సీ మౌత్ కి దగ్గరలో ఉన్నటువంటి గోదావరి, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక టర్నింగ్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి గోదావరి అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. అది వచ్చి నేరుగా గోదావరి నరసాపురం పొన్నపల్లి వద్ద తీరాన్ని తాగడంతో గొట్టం తాగడంతో ఇక్కడ ఉండేటువంటి ఆ ఫుట్ పార్క్ బ్రిడ్జ్ అంతా కూడా కుప్పకూలిపోయింది. అయితే ఇంకొక 2 నుంచి 3 గజాల వ్యవధిలోనే కొన్ని ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లు కూడా తెలు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ కనీసం రోడ్డునైనా ఆపుదామనే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ బుల్డేజర్లు అవి తీసుకొచ్చి రాడ్లను దింపి అక్కడ ఇసుక బస్తాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మరోవైపు చూస్తే ఈ పన్నపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వారికి రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళము, మేమంతా గంగపుత్రులు, మేము ఇక్కడి నుంచి మాకు గంగమ్మ మాకు అలవాటే, కానీ ఏమి అవ్వదు అని చెప్పేసి మొండిగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. వీరంతా కూడా ఇక్కడ ఏదైతే సహాయక చర్యలు అందించేందుకు వాలంటీర్లతో పాటు వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. ఏ క్షణం ఏం జరిగినా సరే అందరినీ కూడా తరలించడానికి ఇక్కడ ప్రభుత్వంతో పాటు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ సహాయక చర్యలు అందించేందుకు పక్క జిల్లా పక్క గ్రామాల నుంచి కూడా కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కనుక గండి పడితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సుమారు 5 నుంచి 6 మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీరు ఇక్కడ గండి పడకుండా ప్రత్యేకమైనటువంటి సహాయం అందించడం కోసం యువకులు కూడా ఇక్కడికి అందరూ వచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే గోదావరి ఉగ్రరూపం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఇంకా ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతానికి 23,70,000 క్యూసెక్ నీరు అయితే సముద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే నరసాపురానికి వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఇక్కడ యూటర్న్ తీసుకుంటుందో ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఈ తీరాన్ని తాగడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రతికూల వాతావరణం అయితే బాగా ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తే గోదావరి వేగం కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ వేగంలో ఎవరైనా చిక్కితే ఖచ్చితంగా వాళ్ళ మరణం తప్ప రక్షించేటువంటి పరిస్థితి కూడా కనిపించదు. మనం అటువైపు చూస్తున్నాము కోనసీమ జిల్లా, పూర్తిగా కోనసీమ జిల్లా అయితే మాత్రం నీటిలో చిక్కుకుంది. కానీ అటువైపు ఏదైతే ప్రస్తుతానికి కోతకు గురవ్వట్లేదు. కానీ ఈ వేగం అంతా కూడా నరసాపురం పొన్నపల్లిని అయితే మాత్రం ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తున్నాము సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యొక్క అడ్డుగట్ట వేసేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో చూస్తే నిన్న ఒక కాలువ పండి గండిని పోర్చడానికి నానా పంటలు పడినప్పటికీ కూడా అది ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఫలించలేదు. కానీ ఇప్పుడు వీరు చేసేటువంటి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇక్కడ తీసుకొచ్చినటువంటి భారీ క్రేన్ల సహాయంతో ONGC సంబంధించినటువంటి పైపులను ఇక్కడ దింపుతూ ఉన్నారు. ఆ పైపుల నుండి ఇక్కడ కొన్ని అడ్డుకట్లు వేసి అక్కడ ఇసుక బస్తాలను బలమైనటువంటి రాళ్లను వేసి దీన్ని ఆపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ క్రైన్ తోటి అక్కడ రాడ్లను దింపుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము, స్వయంగా లైవ్ లో చూస్తున్నాము, మన కెమెరా మీద మొత్తం అన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ముందుగానే వారం రోజుల ముందుగానే చేసి ఉంటే గనక ఇక్కడ ఉండేటువంటి ఉత్పాద బుద్ధి పడేది కాదు, అలాగే ఇప్పుడు ప్రమాదం కూడా కొంచెం వచ్చేది కాదు అని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత 10 రోజులుగా కూడా ఇక్కడ కురిసినటువంటి వర్షాల వల్ల మేము ముంపులో ఉన్నప్పుడు
ఎవరు వచ్చి పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చి బయటికి వెళ్ళమని చెప్తున్నారు గంగమ్మ మాకు ఎప్పుడు అలవాటే మేము గంగపుత్రులం అంటూ కూడా వీరందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో రకంగా వీరిని బయటకు తరలించేందుకు ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అటు రెవెన్యూ పోలీసులు వాలంటీర్స్ ఆ ఇరిగేషన్ శాఖ మొత్తం అంతా కూడా ప్రస్తుతానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఉండేటువంటి కొన్నపల్లి గ్రామంలో ఉండేటువంటి మత్స్యకారులు అందరినీ తరలించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రామదాస్ రైట్, థ్యాంక్ యూ.